అందరికీ నమస్కారం నేను మీ భద్రాన్ని రాజకీయం టీవీ రాజకీయ టీవీ ఎడిటర్ని రాజకీయ విశ్లేషకుని మాట్లాడుతున్నాను ముందుగా నిన్న తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది దాని మీద నిజంగానే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీకి వైరుధ్యం ఉందా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమానికి తనే నాయకత్వం వహిస్తా అంటున్నాడు ఈ అన్నిటి మీద మనంతో మాట్లాడడానికి కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకున్నారు మనతోని ముందుగా సార్ నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు ఈటెల్ రాజేంద్ర గారు అన్నప్పుడు మునుపెన్నడూ లేని విధంగా హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది లక్షల రూపాయల దళిత బంధు పథకం అదేవిధంగా అఫీషియల్గా ఒక ఐదు వేల కోట్ల దాకా డెవలప్మెంట్ ఫండ్స్ కానీ అనఫీషియల్గా ఐదు వందల కోట్ల రూపాయల దాకా బడ్జెట్ కానీ అంటే దేశంలోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ కేటాయించినటువంటి ఎన్నికలుగా మనం చూస్తాం అనేక వార్తా కథనాలు కూడా చూస్తాం అంటే భవిష్యత్తులో తెలంగాణ సమాజం డబ్బును కానీ లేదంటే అభివృద్ధిని కానీ నమ్మకుండా నాయకత్వం నాయకుడు ఒక క్రెడిబిలిటీ చూస్తుంది ఇక్కడ ఈటెల రాజేందర్ గారు అనే ఒకే ఒక క్యారెక్టర్ని చూస్తే క్రెడిబిలిటీ అన్నది ఆన్సర్ అండి మీరు ఈటెల్ రాజేందర్ గారిని మిగిలిన వాటితో కంపేర్ చేయకండి హీఈ్ ఎ డిఫరెంట్ పర్సన్ ఎందుకంటే తెలంగాణ సమాజం ఈ రోజు దాకా ఒక యాక్సెప్టబిలిటీ అనే కాలంలో చూస్తే కేసీఆర్ గారికి ఇచ్చిన ప్రాధాన్యత ఈటెల రాజేందర్ గారికి కూడా ఇచ్చింది ముఖ్యంగా హుజూరాబాద్ మీరు గమనించండి ఆయన గతంలో గెలిచిన ఇది ఏడో గెలుపు ఆరు గెలుపులు ప్రజల మన్నలను పొందిన నాయకుడితను మీరు ఆ విధంగా అభివర్ణించండి కానీ ఆయనకి కుల మతాలకు అతీతంగా ఏదే పడితే అది ఆపాదిస్తే అది ఏదో చూడండి బంగారం పల్లె పల్లెంకి గోడచేరీకి కావాలన్న కోణంలో ఆయనేమో వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యాడేమో కానీ ఆయన ఇండిపెండెంట్గా గెలిచినా గెలిచే సౌలభ్యం కలిగిన వ్యక్తిత్వం ఆయన గెలుపుతో రాష్ట్ర రాజకీయాలలో ఏమైనా మార్పు చేయాలి కౌలేషన్ గవర్నమెంట్లు ప్రమాదాన్ని పసిగట్టి దేవేంద్ర గౌడ్ గారు పార్ట్ టూగా ఒక బీజేపీలో జాయిన్ అయ్యాడు వాళ్ళకి ఎలాగో క్యాండిడేట్ లేరు ఎక్కడ నిలబెట్టుకోవడానికి ఈయన ఔన్నత్యంతో పార్టీలో విముఖత వ్యతిరేకత ఉన్న కొంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే రేపు ఎమ్మెల్సీలు రాని వాళ్ళు నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్లు రాని వాళ్ళు ఇలాంటి పారాచూట్ బ్యాచ్ అంతా రాజకీయ ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి కాబట్టి ఈయన ప్రాబల్యంతో రాబోయే కోలేషన్ గవర్నమెంట్లో ఒకవేళ వీళ్ళు గెలిచినా ఇందాక మీరు చెప్పినట్టు బీజేపీ టీఆర్ఎస్ కోలేషన్ గవర్నమెంట్ ఇక్కడ గ్యారంటీకి వస్తుంది కానీ ఇక్కడ ఈ రెండు సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా వీళ్ళ అవసరం వాళ్ళకు ఉందన్న విషయం ఎస్టాబ్లిష్ చేయగలిగిన కేసీఆర్ గారి క్రింద దీన్ని అభివర్ణించండి సార్ ప్రసాద్ గారు మరొక విషయం అంటే ఇది రాజకీయ పరమైనటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు సరైనవి అంటారు అంటే గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు కేసీఆర్ని జైల్లో వేస్తా అన్నారు కేసీఆర్ గారు కూడా నిన్న అన్నారు నన్ను టచ్ చేసి చూడు నేను ఏందో చూపిస్తా ఇప్పటి నుంచిగా నాలుక చేసి చింతా గడతాను అంటే ఈ విధమైనటువంటి బెదిరింపు ధోరణైనా కూడా అంటే రాజకీయాలలో ఒక పరిధి వరకు విమర్శలు ఉంటాయి అంటే పరిధి దాటి విమర్శలు చేసుకోవడం మూలంగా రాజకీయాలలో విలువలు విశ్వాసనీయత ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ చేరికి ఒక రెస్పెక్ట్ ఉంటుందండి ఎస్ ప్రధాన చీఫ్ మినిస్టర్ గారి స్థానంలో ఉన్న వ్యక్తి ఆయనకి ఆ స్థానానికి గౌరవం తేరాలి ఎవరైనా సరే ఒక భాష పరిభాష వక్ర భాష విపరీత భాష వీటిలో ఏమవుతుందంటే అండి ప్రజల యొక్క మనల్ని పొందుతున్నావా లేదా అన్నదా కోణంలో ఒక రాజకీయ చైతన్యం కలిగించే రాజకీయ నాయకులను చూసాం కానీ అండి ఈ విధమైన ఆవేశ కావేశాల ఉద్రేకపూరిత వాతావరణం క్రియేట్ చేసి దాంట్లోంచి వాళ్ళ ఇండివిజువల్ మైలేజ్ గెలిగించే నాయకులను ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే ఈ విషయంలో చాలామంది అంటారు నువ్వు ఏమైనా కేసీఆర్ గారు ఏమైనా అతీతుడు అంటే నేను అంటుంది ఏంటంటే నీవు నేర్పిన విద్య నేరజాక్ష అని ఒక సామెత ఉంది సో ఎవరు ఏ పంథాలో ఉంటున్నారు అన్నప్పుడు ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాడు తెలంగాణ సమాజం ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడే ఆ భావానికి భాషకి భావ చాతుర్యానికి మనల్ని పొందారు ఎస్ దాని అదే విషయంలో రేవంత్ రెడ్డి గారిని కానీ తెలుగుదేశంలో ఉన్న ఇప్పుడు ఇప్పుడున్న నరసిరెడ్డి కానీ బండి సంజయ్ గారిని కానీ మీరు గమనించగలిగితే ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు ఎందుకు అంటే కేసీఆర్ గారికి పట్ల ఆ విధమైన కన్సిడరేషన్ ఎందుకు వస్తుందంటే ఈ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడేదాకా గత పోరాటాలు ఎన్నో చూశారు ఎన్నో ప్రాణ బలిదానాలు వీటిలన్నింటిలోంచి కేసీఆర్ గారికి ఒక డిఫరెంట్ ఎడ్జ్ క్రియేట్ చేశారు అందుకే మీరు చూడండి ఆ భాష ఎవరైనా విపరీతంగా మాట్లాడిన వాళ్ళకి ఏం అన్నలు రావట్లేదు ప్రజలు కూడా వాళ్ళని అసహించుకుని ఓట్లు కూడా వేయట్లే ఉదాహరణ దేశంలో నరసిరెడ్డి గారు చెప్పే పెట్టకథలు కానీ విపరీతమైన భాష కానీ వాళ్ళకు ఇంకా ఓటు బ్యాంక్ రోజు రోజుకి గణనీయంగా పడిపోవడానికి ఉపయోగపడింది టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంది అది డిసడ్వాంటేజ్ అలాగే రేవంత్ రెడ్డి గారు కొత్తగా మొదలెట్టిన భాష వలన ఇవాళ వాళ్ళకి పడిపోయిన ఓటు బ్యాంక్ చూడండి మీరు ఒకసారి మీరు గమనిస్తే గతంలో కౌశిక్ రెడ్డి గారి త్రూగా ఒక అరవై వేల ఓటు బ్యాంక్ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సర్కమాస్టన్సెస్లో ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉండే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ ఫైవ్ పర్సెంట్ కూడా లేకుండా వేలల్లో లెక్క పెట్టుకోవాల్సింది పక్క రాష్ట్రంలో పూర్తిగా వివక్షకు గురైన బద్దివేల లక్షన్స్తో పోలిస్తే కాంగ్రెస్ ఇంకా మర్యాదలు నిలుపుకుంది అంతకనే హీనాత్మహనమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే ఏంటంటే యాక్సెప్టబులిటీ ప్రజల మన్నల్లో పొందే వ్యక్తి భాష యాక్సెప్టబుల్ కానీ వ్యక్తులు ప్రయత్నిస్తే ఏదో చూడండి వంట చేత కానప్పుడు వంట ట్రై చేస్తే చేతులు కలితే అంటారు చూడండి అట్లాంటి విపరీత ధోరణి ప్రదర్శిస్తున్న ఈ బండి సంజయ్ గారికి ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర పరిధులను ఎప్పుడైతే నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న ధోరణిలో వెళ్తే ఆ మాటకు వస్తే పక్కనున్న జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఈయన కానీ ఈ విధమైన అపవాదులు మోపి ఆయన కానీ ఈయన కానీ ఏడు సంవత్సరాల ప్రస్థానంలో జైలు అన్న మాటే లేకుండా చూస్తున్నప్పుడు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అది ఒకసారి గమనించండి ఇప్పుడు ప్రభుత్వపరమైన వ్యవస్థలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వ్యవస్థలు ఆ పనిచేసి ఇప్పుడు నిజంగా మధుకోడా గారు లాంటి లల్లు ప్రసాద్ యాదవ్ గారిని జైల్లో పెట్టిన తరుణాలు చూసిన తర్వాత నిజంగా ప్రజాక్షేత్రంలో ప్రజా వ్యతిరేక తీర్పును ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం సో అలాంటిది ఏ విధమైన ప్రతి చర్యలు లేకుండా ప్రతి ఎలక్షన్కి రాగానే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఏది పడితే అది ఆపాదించుకుంటూ వెళ్తే వాట్ ఇస్ ద అవుట్కమ్ ఆఫ్ ఇట్ ఎస్ సెంట్రల్ గవర్నమెంట్లో నువ్వు వేరే ఉన్నారు మీరు చేయవలసిన పనులు మీరు చేయకుండా నిర్వర్తించకుండా ఓన్లీ కాలయాపన ఏదో పరుశు పదజాలాలతో నాలుగు మాటలు మాడాలన్న కోణంలోనే ప్రజలు చూస్తున్నారు ఇవాళ మీరు ఈటల రాజేంద్ర గారిని గెలుపుని ఈ విధమైన భాషతో యాక్సెప్ట్ చేస్తూ ఉంటే ఈటల రాజేంద్ర గారి గెలుపు గిందేదని అభివర్ణించండి దానికి ప్రా పార్టీలని ఆపాదించకండి వ్యక్తి వ్యక్తి ఎవరినొచ్చు వ్యక్తి సమాజంలో ఈ సమాజం కోసం పోరాడే ఏ వ్యక్తినైనా తెలంగాణ ప్రజలు సమాజం గుండెలో పెట్టుకుంటుందన్న ఉదాహరణకే ఈటల రాజేందర్ గారు గెలుపు చూసా మిత్రులారా సీనియర్ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారితో నిరంతరం రాజకీయ విశ్లేషణ మనం కొనసాగిద్దాం ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల మీద క్లుప్తంగా కుండబద్దలు కొట్టినట్టుగా వారి అభిప్రాయం తెలియపరిచారు ప్రసాద్ గారికి మరొకసారి నా తరపు నుంచి మన ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు మీలాంటి విశ్లేషణలు మరింత ముందుకు కూడా మనం కొనసాగిద్దాం సార్ ధన్యవాదాలు ఇలాంటి చర్చా కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు హలో మేడం నేను సుజాత కల్వ సుజాత స్పోక్స్ పర్సన్ నేను బాగున్నా మేడం మీరు బాగున్నారా మేడం ఇది అది మొన్న